फ्रेंड्स वेलकम टू जितेंस किचन मसाला फिश फ्राई एला चेद्दामो चूद्दामंडी। दानिकी मुंदुगा ओक मिक्सी जार तीसुकोनी अंदुलो ओक रेंडु ग्रीन चिल्लीस वेसुकोंडी। मीकु कोंचेम स्पाइसी कावालि अंटे इंकोक चिल्ली याड चेसुकोंडी, स्पाइसी वस्तदी। अंदुलोने कोंचेम कोत्तिमीर हाफ टेबल स्पून अल्लम वेल्लुल्लि पेस्ट वेसुकोंडी। ई क्वांटिटी 200 ग्राम्स फिश कांडी। మీరు కొంచెం ఎక్కువ ఫిష్ వేసుకుంటే ఈ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, మిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి మెత్తగా ఫైన్ పేస్ట్ చేయాలండి. ఇలాగా కొంచెం పేస్ట్ అయింది కదా, ఇది ఇంకా కొంచెం మెత్తగా అవ్వాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేశానండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ అయింది చూడండి. ఈ పేస్ట్ అంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. మొత్తం వేసుకొని వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, తగినంత సాల్ట్ వేసుకోండి సరిపడంత, 1/4 స్పూన్ పసుపు, 1/4 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అండి. కార్న్ ఫ్లోర్ వల్ల మీ క్రిస్పీనెస్ వస్తుంది. ఇంకొంచెం క్రిస్పీ కావాలి అంటే ఇంకొంచెం 1.5 టేబుల్ స్పూన్ వేసుకోండి కార్న్ ఫ్లోర్. ఇది మొత్తం కలుపుకోవాలండి. ఇంకా వాటర్ యాడ్ చేయకూడదు, మనం పేస్ట్ చేసాం కదా అందులోనే వాటర్ వేసాం కదా, ఇంకా వాటర్ యాడ్ చేయకూడదండి. తిక్ తిక్కుగా ఉండాలి పేస్ట్ మీకు. ఇలా తిక్కుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాష్ చేసుకున్న ఫిష్ అండి, 200 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు వేరే ఫిష్తో అయినా ట్రై చేయండి, ఏదైనా బిగ్ ఫిష్ తోటే ట్రై చేయండి. ఇప్పుడు స్టిక్స్ తోటి ఇలాగా పంచ్ చేయండి, 2 స్టిక్ తోటి ఇలా మొత్తం హోల్స్ పెట్టండి, లైట్గా అలా పంచ్ చేయండి. టేస్ట్ వస్తుంది మసాలా లోపలికి వెళ్ళి. ఇప్పుడు ముందుగా చేసుకున్నాం కదా ఆ పేస్ట్లో ఫిష్ పీసెస్ వేయండి. ఇలా మొత్తం వేసుకొని మొత్తం కలుపుకోండి, మొత్తం కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేయండి, ఫ్రిడ్జ్లో పెట్టండి. అప్పుడు ఫిష్ పీసెస్ టేస్టీగా ఉంటాయి తినేటప్పుడు. ఇప్పుడు షాలో ఫ్రై ఎలా చేద్దామో చూద్దామండి. ఫిష్ ఫ్రైకి ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి. అందులో ఆయిల్ వేయండి 4 టేబుల్ స్పూన్. డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేస్తున్నాను. ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ ఫిషెస్ వేసుకొని ఇలా వేసుకోండి మొత్తము. ఇలా వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇలా 2 సైడ్స్లో తిప్పుతూ ఉండండి ఒక 2-3 మినిట్స్కి. ఇలా బాగా ఫ్రై చేసుకొని బాగా తిప్పుతూ ఉంటే బాగా ఫ్రై అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేయాలి. చూడండి ఫిష్ కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసి పెట్టేశాను. ఇలా మొత్తం ఫ్రై చేసేయాలండి. అంతేనండి మసాలా ఫిష్ ఫ్రై ఇస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, కార్న్ ఫ్లవర్ వల్ల చాలా టేస్టీ ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లోనే సింపుల్ రెసిపీ, చాలా ఈజీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.